అమ్మా ఈవిడే మా టీచర్ నమస్కారం ఈ కాల పాడపిల్లలకి తెలివి ఒకటి ఉంటే చాలదు ఏదైనా సాధించగలమన్న ధైర్యం ఉండాలి ఆ పద్ధతిలో మీరు ఇస్తున్న శిక్షణ మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది మీ పాట వింటుంటే మాకే ఆవేశం వస్తుంది మా పిల్లలందర్ని ఒక మంచి టీచర్ కి అప్పగించారు ప్రిన్సిపల్ అవును మీ ఇల్లు ఎక్కడ ఉంది మీ వారెవరు టీచర్ గారు మన ఎస్ఏ రాజగారి ఇంట్లోనే ఉన్నారు ఎస్ఏ గారి ఇంట్లోనే ఉంది ఎస్ఏ గారు దేన్నో తీసుకొచ్చారన్నారే అది ఇదేనా తొందరపడి తప్పుగా మాట్లాడకండి అందరూ అనుకుంటున్నట్టు రాధా తప్పుగా ప్రవర్తించే మనిషి కాదు విధివంచన వల్ల తను మోసగింపబడింది అలా అయితే ఏదో రాముడి కాలు పడేంత వరకు రాయిలాగే ఉండనివ్వండి రాముడి కాలు పడకపోతేనేం రాజా కాలు పడుతూనే ఉన్నాయిగా నోటికొచ్చినట్టు మాట్లాడకండి రాజా గురించి మీకు తెలీదు రాజా నిప్పులాంటివాడు రాజా రాధాల మధ్య ఉన్న సంబంధం చాలా పవిత్రమైంది ఒకే ఇంట్లో ఉంటూ ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటూ వాళ్ళు సాగిస్తున్న కొత్త సంబంధం పవిత్రమైందంటే నమ్మడానికి మేమేం చిన్నపిల్లలం కాదు ప్రిన్సిపల్ గారు బిడ్డను కూడా కనకుండా ఆవిడ గారి చరిత్ర గురించి ఏమనుకుంటున్నారో మీరొక్కసారి బయటకు వస్తే మీకే తెలుస్తుంది ఎందుకే అనవసరమైన మాటలు మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం దాన్ని ఇంకా మీరు ఇక్కడే పనిలో పెట్టుకుంటే రేపటి నుంచి మేమెవరో మా పిల్లల్ని మీ స్కూల్కి పంపించాం అంతే ఎందుకు పనికిరాని గడ్డిపూని మీరు రోజాపూలా భావించచ్చు కానీ జనం ఆ గడ్డిపూని రోజాపూ అంటే ఒప్పుకోరు నేను మీతో కలిసుంటే మీ గౌరవానికి భంగం వాటిల్లుతుందని తెలిసాక మీతో ఉండటం నేను మీకు చేస్తున్న ద్రోహం నాకు తోస్తుంది అందుకని నేను మీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను దయచేసి నన్ను మర్చిపోండి ఇట్లు రాధ ఏంటిది రాజా దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అద్దం లాంటి మీ జీవితానికి మచ్చేర్పట్టు నాకు ఇష్టం లేదు రాధా నువ్వే ఇలా మాట్లాడుతున్నావు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి ఒక పట్టుదల ఉండాలి ఏదైనా సాధించాలని తపనుండాలని చెప్పినా ఆ రాధ ఇలా మాట్లాడేది నా లక్ష్యం కోసమో నా స్వార్థం కోసమో ఇంకొకరి జీవితం పాడు చేయటం నాకు ఇష్టం లేదు నేను చెడిపోయిన దాన్నని నేను మర్చిపోయినా ఈ సమాజం మర్చిపోదు నన్ను క్షమించండి రాజా ఎవరో నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడారని నా నుంచి వెళ్ళిపోతే వాళ్ళ అనుమానం నిజమవుతుంది కదా నేను నొల్లిలాంటి మేకమని పుణ్యం కాదు మనసున్న మనిషిని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని అందుకే మీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను ఏదో ఒక వంకతో పగ తీర్చుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారు ఆ వంక నేను కాకూడదని భయపడుతున్నాను అసలు అలాంటి వాళ్ళు నేనేదో నీకు తప్పుగా నడుచుకున్న వల్లే నువ్వు వెళ్ళిపోయావని నా మీద అభాండం పెట్టి వాళ్ళకి ఇంకా ఈజీ అలాంటి చెడ్డ పేరు తెచ్చిపెట్టాలని నువ్వు ఆశపడితే నువ్వు ధారణ వెళ్ళిపోవచ్చు ఈ సమాజం ఎలాంటిదో తెలుసా నువ్వు భయపడి పారిపోతే నిన్ను ఇంకా వెంటాడుతుంది ఎదురు తిరిగితే తోక ముచ్చుకుంటుంది నా మీద నీకు నిజంగా ప్రేమ అభిమానం ఉంటే నాతో నిన్ను హీనంగా చూసిన వాళ్ళని గౌరవం ఇచ్చేలా చేస్తాను మహారాణి మోములు తులసి కబాణి రా
నిన్నవాడు చేదుకుంటానన్నవాడు చాలయ్య సిగ్గుళ్ళు చాలు ఇంకా పాప ఈ ముచ్చట్లు చూడు మహారాజు మనసైన వాడు ఏదుకుంటానన్నవాడు మల్లె పూల సెంతిస్తాడు తపనలతో కనువులకు మోజులన్నీ వేళ వచ్చే తపనలతో కనువులకు మోజులన్నీ వేళ వచ్చే ఒకరినొకరు తెలుసుకోండి మనసు తెలిసి మసలుకోండి చాలయ్య సిగ్గుళ్ళు చాలు ఇక పాప ఈ ముచ్చట్లు చూడు మహారాజు మనసైన వాడు ఏలుకుంటానన్నవాడు దాచుకొని మహారాణి వలె చూస్తాడు పూసులెన్ను కోసమని ఉంచినాడు వేళకని పూసులెన్ను కోసమని ఉంచినాడు వేళకని పూసులన్నీ పంచుకొని ఊహలల్లుకో పూసులతో ఆశలన్నీ కలిసి పంచుకో ఒకరినొకరు తెలుసుకోండి మనసు తెలిసి మసలుకోండి రాజు మనసైన వాడు ఏలుకుంటానన్నవాడు చాలయ్య సిగ్గుళ్ళు చాలు ఇక పాప ఈ ముచ్చట్లు చూడు మా మహారాజు మనసైన వాడు ఏలుకుంటానన్నవాడు మహారాజు మనసైన వాడు ఏలుకుంటానన్నవాడు